హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ బ్యాంక్స్లో జాబ్ చేయాలి అని కోరుకునేవారు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో చెప్పబోయే ఉద్యోగాలకి మీరు ఎటువంటి ఫీజు కూడా చెల్లించవలసినటువంటి అవసరమైతే ఉండదు సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం అయితే మీరు పొందవచ్చు ఈ వీడియోలో చెప్పే ఉద్యోగాలకి మీరు కంప్లీట్గా మీ యొక్క మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు పూర్తి అయితే ఈ వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే నేను ఇలాంటి వీడియోస్ అనేవి కంటిన్యూగా మీకు చెప్పాలా వద్దా అనేది నాకైతే తెలుస్తుంది అంటే మీకు ఈ వీడియోస్ అనేది యూజ్ అవుతున్నాయా లేదా ఇన్ కేస్ మీకు యూజ్ అవుతున్నట్లయితే మీరు లైక్ చేయడం ద్వారా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నాకు తెలియజేసినట్లయితే నేను ఇలాంటి నోటిఫికేషన్స్ ఏవైనా వచ్చినప్పుడు మీ అందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఫుల్ డీటెయిల్స్లోకి అయితే మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వెబ్సైట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మీరు వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయొచ్చు వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇది ఎస్ బ్యాంక్ సంబంధించినటువంటి వెబ్సైట్ అన్నమాట ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి మూడు రకాల సెర్చ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అంటే ఒకటి సెర్చ్ ఆప్షను ఇంకొకటి రెండు కూడా మనకి ఫిల్టర్ ఆప్షన్స్ ఇందులో థర్డ్ తరుడు చూసుకున్నట్లయితే ఫిల్టర్ అనేది లొకేషన్స్ని మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్ లేదా మీ యొక్క జిల్లా యొక్క లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిల్టర్ బై లొకేషన్స్ అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చాలా లొకేషన్స్ని సెర్చ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఏపీ మరియు తెలంగాణతో పాటుగా మీకు నేషనల్ వైడ్ అంటే ఇండియాలో ఏ లొకేషన్లో అయినా సరే ఎక్కడ ఏ వేకేషన్స్ ఉన్నాయి అనే వివరాలు అయితే మీరు తెలుసుకోవచ్చు నేను ఏపీలో ఇప్పుడు కా కాకినాడ అనే సిటీకి సంబంధించినటువంటి లొకేషన్ అయితే సెర్చ్ చేస్తాను ఇలా సెర్చ్ చేసేటప్పుడే మీకు సజెస్ట్ చేస్తుంది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక పోస్ట్ అయితే కనిపిస్తుంది అది ఏంటి అంటే క్లయింట్ రిలేషన్షిప్ పార్ట్నర్ అనే పోస్ట్కి సంబంధించి మరి ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మీరు మీ యొక్క లొకేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ అనేవి అక్కడ చూసుకొని అది క్లిక్ చేసినట్లయితే మీకు క్వాలిఫికేషన్స్ అనేవి తెలుస్తాయి కొన్ని రకాల ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ అడుగుతారు మరి కొన్ని ఉద్యోగాలకి ఎక్స్పీరియన్స్ కూడా అడగరు మరి ఈ యొక్క ఉద్యోగానికి ఏం అడిగారు అనే డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం ఓకే చేసి చూడొచ్చు ఇక్కడ చూస్తే మనకి ముందుగా జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తుంది అంటే మీరు జాబ్లో జాయిన్ అయ్యాక ఏ జాబ్ చేయాలి అంటే డ్యూటీ ఏంటి అనేది తర్వాత క్వాలిఫికేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూడండి క్వాలిఫికేషన్లో మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అడిగినట్లుగా తెలుస్తుంది ఓకే అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రిఫర్డ్ అని చెప్పారు అంటే ఏదైనా డిగ్రీ అర్హతతో మీరు ఈ యొక్క ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది అంతేకాకుండా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏఎంఎఫ్ఐ ఎన్సీఎఫ్ఎం ఐఆర్డిఏ జేఏబి ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని చెప్పారు అంటే ఆ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలంటే కాదు మనకి వాళ్ళు ఉన్నట్లయితే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది లేదన్నట్లయితే డిగ్రీ వాళ్ళు ఈ యొక్క పోస్ట్ కైతే ఎలిజిబుల్ అయితే అవుతారు పీజీ చేసిన వాళ్ళైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇప్పుడు మరో లొకేషన్ కూడా మీకు సెర్చ్ చేసి నేనైతే చూపిస్తాను ఇప్పుడు విశాఖపట్నం అనే లొకేషన్ అయితే మనం సెర్చ్ చేసి చూద్దాం ఇదంతా కూడా మీ యొక్క మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా రకాల పోస్ట్లు అయితే మనకి కనిపిస్తున్నాయి మరి ఇక్కడ వచ్చినటువంటి పోస్ట్లో నేను ఆల్రెడీ ఇందాక కాకినాడ సిటీకి సంబంధించి ఈ క్లయింట్ రిలేషన్షిప్ పార్ట్నర్ యొక్క క్వాలిఫికేషన్ ఏ విధంగా అడిగారు అనేది చెప్పాను ఇప్పుడు క్లస్టర్ సేల్స్ లీడర్ అనే పోస్ట్ అయితే మనం వేరేదైతే చెక్ చేద్దాం దీనికి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఇచ్చారంటే పీజీ క్వాలిఫికేషన్ అయితే అడిగారు అని అంటే ఇక్కడ ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనే కోర్స్ అనేది మీరు చేస్తున్నట్లయితే ఎలిజిబుల్ అయితే అవుతారు అయితే ఇక్కడ ఎంబీఏలో స్పెషలైజేషన్ అనేది ఫైనాన్స్ లేదా మార్కెటింగ్లో చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది అయితే జరిగింది మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా పీజీ బట్ ఎంబీఏ చేసిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు వాళ్ళు లేనట్లయితే వీళ్ళకే ఛాన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు ఉద్యోగాలకు సంబంధించి మీకు దగ్గరలో ఉన్నటువంటి లొకేషన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు అది ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ వేరే స్టేట్ అయినా సరే మరి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై అయినా అనే కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమంటుంది ఆల్రెడీ హ్యావ్ అన్ ఎగ్జి ఎగ్జిస్టింగ్ అకౌంట్ అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉన్నట్లయితే ఇక్కడ నుంచి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది లేదన్నట్లయితే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ చేయాలి అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా అడిగేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది సో కంప్లీట్గా ఈ యొక్క ఎస్ బ్యాంక్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం అయితే ఇది సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు మీరు దేనికి ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటే మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అన్ ఐ స్టే జై హింద్